సోహన్ బాబు గారు చనిపోయినప్పుడు నేను మద్రాసు వెళ్ళాను. అప్పుడు చూసినప్పుడు అక్కడ ఒక నగరం లాగా లేదు, చాలా ఒక గ్రామాల సముదాయంలాగా అనిపించింది. అంటే అంతమంది అన్ని గ్రామాల నుంచి ఆయన చూడటానికి వచ్చారంటే ఎంత ప్రేమాభిమానులు ఆయన పొందాడో అప్పుడు అర్థమైంది నాకు. ఆయనతో మేము దాదాపు 13 సినిమాలు పనిచేసాం. ఎన్టీ రామారావు గారు మాకు ముందు పరిచయం అయినా ఫస్ట్ సినిమా రాసింది మాత్రం మేము హీరోగా సోహన్ బాబు గారితోనే. మానవుడే మహనీయుడు, మానవుడు మహనీయుడు. ఆ తర్వాత ఆయనతో చాలా సన్నిహితంగా ముందడుగు చాలా సినిమాలు పనిచేసాం. ఆ తర్వాత లాస్ట్ ఆయనకి సినిమాలు మానేసే దశ వచ్చేసరికి మేము మా డైరెక్షన్లో సర్పయోగం చేసాం. అలాగే దోష నిర్దోష అని డివిఎస్ రాజు గారి సినిమా రెండు మంచి హిట్లేని. అప్పుడు సోహన్ బాబు గారు మాకు ఫోన్ చేసి నేను రిటైర్ అయిపోదాం అనుకుంటున్న టైంలో నాకు గౌరవంగా రిటైర్ అయ్యేట్టుగా రెండు మంచి హిట్లు ఇచ్చారు, మీరు ఒక సినిమా నాతో చేసుకోండి, ఒక రూపాయి కూడా మిమ్మల్ని అడగను, మీరు ఫ్రీగా చేసుకోండి అన్నాడు. అంత మంచి హృదయంతో. కానీ మేము అప్పుడు సినిమా చేయలే. ఇప్పుడు ఆయన బతుకుంటే చేసుకునేవాళ్ళం, కానీ ఇప్పుడు అనిపించింది ఆయన చాలామంది మనసులో ఇంకా బతికి ఉన్నాడు కనుక మీ సినిమా చేసినా చేయకపోయినా ఆయన మా మనసుల్లో మీ అందరి మనసుల్లో ఆయన చిరస్థాయిగా ఉన్నాడు. ఇది ఈ సభకి ఒక ప్రత్యేకత ఉంది కనుక నా సలహా ఏంటంటే చాలామంది చాలా బహుమతులు ప్రకటిస్తుంటారు. ఇప్పుడు మా ఎగ్జాంపుల్ నేను నాకు చెప్పడానికి ఒక అర్హత ఉంది, ఎందుకంటే నేను పరిచూరు రఘుబాబు మెమోరియల్ ట్రస్ట్ అని పెట్టాను, పెట్టి 29 సంవత్సరాలు అయింది. 29 సంవత్సరాల నుంచి కనీసం అంటే ఈ సంవత్సరం 18 లక్షలు ఖర్చు పెట్టా పరిషత్తు నాటక పోటీలు ఆంధ్ర తెలంగాణలో. అంటే మినిమం 10 లక్షల నుంచి 15 లక్షలు ఖర్చు పెడుతూ బ్రహ్మాండంగా అందరికీ వెండి పిండాలు వెండి గ్లాసులు ఇస్తూ, అంటే పరిషత్తు అంటే పరిచూరు పరిషత్తురా అనిపించేట్టు చేస్తాను. దానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ముందే మేము బాగా చదువుకున్నామని కాదు, కానీ మాకు అందరిలాగా మనం అవ్వకూడదు అని ముందే ఒక గుంటూరు జిల్లాలో 5000 గజాలు, కృష్ణా జిల్లాలో 5000 గజాలు కొన్ని కొన్నాం, కొన్ని మిత్రుల ద్వారా సేకరించాం. అందులో 1.20 కోట్లు పెట్టి ఒక థియేటర్ కట్టాం. ఇది అసలు ఎవ్వరూ బహుశా మన భారతదేశ చరిత్రలోనే ఎక్కడో ఉండదు, ఒక నాటకానికి 1.5 కోట్లు పెట్టి థియేటర్ కట్టింది మేము తప్ప మన రఘుబాబు కోసం. అది ఇంకా ఎవరికైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే ఫ్రీగా కరెంటు ఛార్జీలు మాత్రం తీసుకుంటాం, ఫ్రీగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మా వేడూరు అంటే కృష్ణా జిల్లాలో కూడా 5000 గజాలు మా అమ్మ నాన్న పేరుతో ఇప్పుడు కడుతున్నాం, ఇప్పుడు కట్టబోతున్నాం. అది అక్కడ కూడా అదే, అక్కడ కూడా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, కరెంటు ఛార్జీలు మాత్రం ఇచ్చి ఫ్రీగా పేదవాళ్ళందరూ. ఇలా మమ్మల్ని ఆదరించిన ప్రేక్షకుల కోసం మేము చేయగలిగింది అది చేసాం. ఇంకా ఏంటంటే దీనికి కావాల్సింది ఏంటంటే ప్రైజు అంటే ఒక సోహన్ బాబు గారు ప్రైజ్ ఇస్తున్నారంటే అబ్బా అది నాకు వస్తే బాగుండు అనేట్టు ఉండాలి. అది సార్, అది మీరు అందరూ తలుచుకుని ఏం చేస్తారని అది లేదు, అలా ఉండాలి. ఎంత ఇచ్చారేంటని కాదు, అంత ఇదిగా ఉండాలి. దానికి ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకు నేను కానీ మా బ్రదర్ కానీ ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఒక HDFCలో ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, అక్కడ దాదాపు 1 కోటి రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం. ఎందుకు వేసాం 1 క్రోర్ అంటే మా డబ్బు ఉంది, మిగతా కొంతమంది ఇచ్చింది తీసుకున్నాం, మేజర్ మా అమౌంటే వేసాం. అలాగే మీరు కూడా ఏంటంటే ముందే మన తర్వాత ఎవడు చేస్తాడని వద్దండి, అట్లాంటి అనుమానాలు మనకు ఉండకూడదు. అందుకని మనమే చేయాలి. ఇప్పుడు మీరు చెప్పారు, మీ స్వామి గారు చెప్పడం వల్ల మీరు ఇంత మంచి స్థితిలో ఉండగలిగారని, అది వాస్తవం. ఆయన అందరికీ చెప్పేవారు, మాకు చెప్పారు. మరి మేము సినిమా తీసుకుంటే మాకు కూడా 1 కోట్లు వచ్చేయము, కానీ తీసుకోలే. కానీ ఆయన ఆశీర్వచనం మాత్రం మా మీద ఉంటుంది, ఎందుకంటే ఆయన మమ్మల్ని నమ్మాడు, మమ్మల్ని ఆశీర్వదించాడు కనుక. అలాంటి ట్రస్ట్ పెట్టండి, అట్లా డబ్బులు వేయండి. సోహన్ బాబు బహుమతి ఏది, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు. ఇప్పుడు కొన్ని చూస్తున్నాం మనం, అసలు కనుమరుగైపోతున్నాయి. 1 సంవత్సరం ఇస్తున్నారు, 1 సంవత్సరం ఇవ్వటల్లా, అంటే తప్పది. అసలు ఎవడు చేయమన్నాడు, ఎవడు మానేయమన్నాడు, అది తప్పండి. చేస్తే పద్ధతిగా చేయాలి, నా సలహా ఇది. ఎందుకంటే నేను అలా నేనే ఎందుకు చెప్పగలుగుతున్నానంటే నేను అలా చేస్తున్నా, నేనే కాదు నా తర్వాత నేను చేస్తే సార్. ఎందుకంటే అక్కడ 1.5 కోట్లు థియేటర్ కట్టేసాం, కొన్ని 1 లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు వేసేసాం,
ఎక్కడికి కదలవు, దాని మీద వడ్డీ వస్తుంది, ఆ వడ్డీతో పోటీలు పెడతారు. అక్కడ ఎన్టీ రామారావు బొమ్మ, మా అబ్బాయి బొమ్మ, రేపు 50 ఏళ్ళు దాటిన తర్వాత కూడా ఎవరి కుర్రాడంటే పలానా పరిశు రఘుబాబు వెంకటేశ్వర అబ్బాయి అని చెప్పుకుంటారు. అనుకుంటారు అనుకోరా, ఇవాళ మిగిలిన అన్నీ అయ్యే కదా. అలాగే సోహన్ బాబు గారి పేరు మీద కూడా అంత గొప్ప మనసు ఉన్నాడు, గొప్ప ఆయన. నిజంగా ఆయన చనిపోయి 10 ఏళ్ళు అయింది. 10 ఏళ్ళు అయినా మీరందరూ కలిసి ఇంత మంచి పనికి పూనుకున్నారంటే ఆయన ఎంత గొప్ప మనసు అంటే హీ డిజర్వ్స్. అంటే మనందరం కూడా నిజంగా మనసు ఇప్పి మనసుతో చేయాల్సిన పని ఇది. మేమంతా కూడా మా బ్రదరు, నేను కావాల్సిన సహాయం చేస్తాం. మీరందరూ కూడా దయచేసి ఎక్కువ కాలం నిలిచేలా దీన్ని, ఈ స్థాయిని నిలపండి, ఉంచండి. థ్యాంక్ యూ సార్.